హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు సింగిల్ కటోరీ బ్లౌజ్ బ్యాక్ హుక్స్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా సెట్ చేసుకొని కుట్టుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ ఇదే విధంగా ఇంకో వైపు కూడా కుట్టుకోవాలి ఇదే విధంగా ఇంకో వైపు కూడా కుట్టేసుకోవాలి చూడండి ఇలా సెట్ చేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత మనము చెస్ట్ పార్ట్ అనేది కుట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనము కుట్టేసుకోవాలి ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి మన నేను బ్యాక్ ఓపెన్ పెట్టాను ఫ్రంట్ వచ్చి ఓపెన్ పెట్టలేదు సో మళ్ళీ మీకు ఎందుకు ఇలా పెట్టినవి అనుకోబాకండి మీరు ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత చూడండి చెస్ట్ పార్ట్ అది ఫ్రంట్ జాయిన్ చేసేసుకుందాం మనము ఈ విధంగా పెట్టి ఇలాగా స్టిచ్ చేసేసుకుందాము ఇంకో కుట్టు వేసుకుందాం ఇటుపక్క కూడా సేమ్ ఇలానే కుట్టుకుందాం ఆ తర్వాత మనము దాన్ని ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం బ్యాక్ కుట్టేసుకుందాము బ్యాక్ హుక్స్ కాబట్టి నేను బ్యాక్ ఓపెన్ పెట్టాను ముందుగా ఇలా సెట్ చేసుకొని కుట్టేసుకుందాం మనము ముడతలు లేకుండా ఇలా అలా అనుకుంటా కుట్టండి మీకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది
సో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము బెల్ట్ కట్ చేసుకుందాం బ్యాక్కి. ఇలా పెట్టి కుట్టుకుందాం బెల్ట్ బ్యాక్ బెల్ట్. ఇది కాజా పట్టి అండి, కాజా పట్టి ఉక్స్ పట్టి కుట్టేసుకుందాము. తర్వాత షేప్ పట్టి చూడండి, ఈ విధంగా పెట్టి మనము స్టిచ్ చేసేసుకోవాలి. షేప్ పట్టి షేప్ బెల్ట్ మన ఫ్రంట్ కోసము షేప్ బెల్ట్ రెడీ చేస్తున్నాను.
ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసి ఈ షేప్ బెల్ట్కి జాయిన్ చేసుకుందాం. చూడండి, సెంటర్లో కాటు పెట్టుకోండి, మీకు బాగుంటుంది. కాటు పెట్టేసుకొని ఫస్ట్ సెంటర్లో నుంచి కుట్టు వేసుకోండి. నెక్స్ట్ పైన ఇంకో కుట్టు వేసేసుకుందాము. చూసారు కదండి, ఫ్రంట్ రెడీ అయిపోయింది మనకు. నెక్స్ట్ మనం బ్యాక్ ఈ విధంగా పెట్టి కుట్టు వేసేసుకుందాం, జాయిన్ చేసేసుకుందాం దీనికి. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేసుకుందాము. నడుము ఎంత ఉందో మార్కింగ్ చేసేసుకుని ఈ విధంగా మనం కుట్టు వేసుకోవాలి. మనం ముందు చెక్ చేసుకోవాలి ఒకసారి, అంటే మనకు సంఖ దగ్గర ఒక లైన్ కింద ఒక లైన్ పైన వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సంఖ దగ్గర ముడతలు రావు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. ఇప్పుడు మనం హ్యాండ్ మెజర్మెంట్ చేసుకుందాము. ఇది వచ్చి 10 ఉంది, సో 5 పెడుతున్నాము.
ఈ విధంగా కుట్టు వేసుకోండి. ఎక్స్ట్రా ఏముంటే కొంచెము కటింగ్ చేసేసుకోండి. ఇటువైపు కూడా మనకు ఎంత ఉందో చూసి కుట్టు వేసేసుకోవాలి. ఇలాగా రెండు పక్కల రెండు వైపులా ఇలా మనము కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోసారి మన నడుము ఎంత ఉందో చెక్ చేసుకొని ఏదైనా లూజ్ అదేమైనా ఉంటే స్టిచ్ చేసేసుకుందాము. సో ఇదేమో కరెక్ట్గా ఉందండి. సో అందుకని ఇంకో రెండు ఇటువైపు రెండు కుట్లు అటువైపు రెండు కుట్లు మనం వేసేసుకుందాము. ఇప్పుడు మనము బ్యాక్ నెక్కి పీస్ కట్ చేసుకుంటున్నాము. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి స్ట్రైట్ కట్ చేసుకోవాలి, ఒక 1.5 ఇంచ్ క్లాత్. అదే కానీ మనకు రౌండ్ నెక్ కానీ ఉంటే మనం క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. సో నేను ఇది స్ట్రైట్ పీసు ఈ విధంగా కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటున్నాను. సో జాయిన్ చేసుకున్నాక ఇలాగ ఒక 1/4 ఇంచ్ మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనము ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా అంటే ఎక్కువ ఉంటే లైన్గా అంటే కరెక్ట్గా వచ్చేట్టు మనము స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది నెక్కి వేసి కుట్టుకుందాం. ముందుగా చూడండి, ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. మడత అనేది ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసాం కదా, ఇది అవతల వైపు రావాలి. స్టిచ్ అనేది మనకు మామూలుగా ఉండే వైపు రావాలి. ఇలా నెక్ మొత్తం కుట్టేసేసుకుందాం. Thank you.
తర్వాత పైన కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి మనము నెక్ పీస్ స్టిచ్ చేసేసుకుందాము. దీని తర్వాత మనం దీని మీద లేస్ కుట్టుకుందాము. ఇప్పుడు నేను దీని మీద లేస్ స్టిచ్ చేసేస్తాను. డబుల్ లైన్ వేసి సో మీరు చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసేసేయండి. లేస్ కూడా లేస్ అనేది మనం టూ సైడ్స్ కుట్టాలండి. వన్ సైడ్ కుడితే మనకు కరెక్ట్గా నిలవదన్నమాట, లేసు ఊడిపోతూ ఉంటుంది. సో టూ సైడ్స్ మనము స్టిచ్ చేసుకుందాం. చూశారు కదండి, ఈ విధంగా మొత్తము నెక్ మొత్తం మనము లేస్ కుట్టుకుందాము నీట్గా. సో చూసారుగా ఫ్రెండ్స్,
మనకు సింగిల్ కటోరీ బ్లౌజ్ ఎలా రెడీ అయిపోయిందో మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీకు గనక నా వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోబాకండి. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.